శుభోదయం మిత్రులకు ఇనాడు కెప్ ట్రైనింగ్ లో భాగంగా తెలుగు పోర్ట్ఫోలియో యాక్టివిటీస్ చూద్దాం ఏదైనా ఒక తెలుగు పాఠ్యపుస్తకాన్ని పరిశీలించి ఇతివృత్తాలు ఆధారంగా పాఠ్యాంశాల ఎంపికలో గల ఉద్దేశాలపై సమీక్ష రాయండి మూడవ తరగతి విద్యార్థులలో స్వీయ రచనా సామర్థ్యం పెంపొందించడానికి అనుసరించదగిన ఏవైనా మూడు కృత్యాలు సూచించండి ఈ మాసపు పాట ఈ మాసపు కథ అంశాలను సమర్థవంతంగా నిర్వహించడానికి అనుసరించదగిన ఊహాలను రాయండి ఏదైనా ఒక తెలుగు పాఠ్యపుస్తకాన్ని పరిశీలించి ఇతివృత్తాలు ఆధారంగా పాఠ్యాంశాల ఎంపికలోగల ఉద్దేశాలపై సమీక్ష రాయండి ఇందులో భాగంగా నేను 4వ తరగతిని తీసుకోవడం జరిగింది భాష అంటేనే భావాత్మకమైనది సృజనాత్మకమైనది అదే విధంగా ఆలోచనాత్మకమైనది కూడా పాఠ్యపుస్తకం అనేది పిల్లల సర్వతోముఖ అభివృద్ధికి పట్టుకొమ్మ లాంటిది విద్యా లక్ష్యాలు అనేవి విద్యార్థులకు సమాన విద్యా అవకాశాలు కల్పించడానికి జ్ఞాన సముపార్జనకు తోడ్పడే విధంగా రూపొందించబడింది పాఠ్యపుస్తకం అని చెప్పొచ్చు 4వ తరగతి తెలుగు తోట పిల్లలకు జ్ఞానాత్మక సామాజిక సాంస్కృతిక నేపథ్యాలు పరిచయం అయ్యేలా తయారు చేయబడింది ఈ పాఠ్యపుస్తకంలో గల 9 పాఠ్యాంశాలలో 9 రకాలైన ఇతివృత్తాలు జోడించారు అవి దేశభక్తి మహనీయుల చరిత్ర సమయస్ఫూర్తి హాస్యం పిల్లల స్వభావం నైతిక విలువలు సంస్కృతి సంప్రదాయాలు నైతిక మానవీయ విలువలు సామాజిక అంశం ఈ ఇతివృత్తాలను పరిచయం చేయడానికి గేయం కథ సంభాషణ వ్యాసం లేఖ పద్యం వంటి ప్రక్రియలను పరిచయం చేశారు వీటి వలన పిల్లల్లో భాష పట్ల ఆసక్తి ఉత్సుకత ఆలోచనలు పెరిగి భాషాభివృద్ధికి తోడ్పడతాయి ప్రాచీన ఆధునిక రచయితల పరిచయం చేయడం అందున కవి పరిచయం వారి ముఖ చిత్రంతో పాఠ్యాంశ ప్రారంభంలో ఇవ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పవచ్చు దాదాపుగా 22 మంది కవులను 4వ తరగతి తెలుగు తోటలో పరిచయం చేశారు కవుల పరిచయం వలన పిల్లల్లో భాషా సాహిత్య అభిలాష పెంపొంది ఊహాత్మక రచనలు చేసే అవకాశం కల్పించారు మొదటి రెండు పాఠాలైన గాంధీ మహాత్ముడు గోపాల్ తెలివి సంసిద్ధతా పాఠాలుగా ఇవ్వడం జరిగింది గేయం కథ రూపాలలో మహనీయుల చరిత్రను సమయ స్ఫూర్తిని అందించారు మిగిలిన 7 పాఠ్యాంశాలైన దేశమును ప్రేమించువన్న పరివర్తన సత్యమహిమ ముగ్గుల్లో సంక్రాంతి పద్యరత్నాలు బారిస్టర్ పార్వతీశం రాజు కవి ఇలా సామాజిక అంశాల ద్వారా పిల్లల్లో మాతృభాషపై మక్కువ పెంచేలా రూపొందించబడ్డాయి ప్రతి పాఠ్యాంశం కూడా వినడం ఆలోచించి మాట్లాడడం చదవడం వ్యక్తపరచడం పదజాలం స్వీయ రచన సృజనాత్మకత ప్రశంస భాషాంశాలు ఇవ్వడం జరిగింది వీటిని అందమైన రంగు బొమ్మలతో ఆకర్షణీయంగా ఇచ్చారు ఈ మాసపు పాట ఈ మాసపు కథలు అను శీర్షికల ద్వారా భావ వ్యక్తీకరణకు అవకాశం కల్పించారు పాఠ్యాంశ ఇతివృత్త ఎంపిక ఉద్దేశం మరింత విపులీకరించుటకు భాషా సామర్థ్యాలు ఏ విధంగా ఉపయోగము సోదాహరణంగా గమనిద్దాం మొదటగా వినడం ఆలోచించి మాట్లాడడం ప్రతి పాఠ్యాంశం సన్నివేశ చిత్రంతో ప్రారంభం కావడం వలన పాఠ్యాంశ నేపథ్యం అనేది పిల్లలకు తెలియకనే చర్చనీయాంశం అవుతుంది వారి అనుభవాలు ఆలోచనలు చిత్రానికి ఆపాదించి మాట్లాడగలరు పాఠం ఏంటనేది ఊహాత్మకంగా స్వేచ్ఛగా భాషను వ్యక్తపరచడానికి అవకాశం కల్పిస్తాం ఉదాహరణకు సన్నివేశ చిత్రానికి సంబంధించి పదాలు రాస్తారు ప్రశ్నలకు స్వేచ్ఛగా సమాధానాలు ఇస్తారు ఇక చదవడం వ్యక్తపరచడం అన్వేషణలు ఆలోచనలు చర్చలు ప్రధాన భూమికలు ఈ శీర్షికన బోధనాభ్యసనను మరింత మెరుగుపరిచేలా ఉన్నాయి దేశమును ప్రేమించుమన్న అను గేయం ఆధారంగా దేశభక్తిని గురించి మీ భావాలు తెలపండి మంచిని పెంచడం అంటే ఏంటి మొదలగు ప్రశ్నల ద్వారా చదవడం వ్యక్తపరచడం అనేది మెరుగవుతుంది పదజాలం వ్యక్తిగత కృత్యం జట్టు కృత్యం పూర్తి తరగతి కృత్యం అను 3 కృత్యాల రూపంలో నూతన పదజాలం నేర్చుకోవడానికి
అవకాశం కల్పించారు. ఉదాహరణకు మీరు చూసిన పూల మొక్కల పేర్లు రాయండి. ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క రకమైన పూల మొక్కలు రాయడం అనేది జరుగుతుంది. వీటన్నింటి ద్వారా పదజాల అభివృద్ధి అనేది స్వేచ్ఛగా పెంపొందుతుంది. స్వీయ రచన పాఠ్యాంశ నేపథ్యం ప్రతిబింబించేలా ప్రశ్నలు ఉంటాయి. ఈ శీర్షికన పిల్లలు సొంత మాటల్లో రాయాలి. తద్వారా పిల్లల్లో సామాజిక నిర్మాణాత్మకత విమర్శనాత్మకత అభ్యసన పెంపొందుతుంది అని ఈ శీర్షిక భావం. ఉదాహరణకు గేయం ఆధారంగా సత్య మహిమ కథను సొంత మాటల్లో రాయండి. సృజనాత్మకత అనుభవాత్మక అభ్యసనలో భాగంగా తమాషా సృజనాత్మకత భాగస్వామ్య పద్ధతిలో పరస్పరం ప్రతిచర్యలు జరిపి ప్రశ్నలు రేకెత్తేలా పాఠ్యాంశ పరిచయ ఉద్దేశం మరింత విశ్లేషించాలా కృత్యాలు ఉన్నాయి. ఉదాహరణకు ముగ్గుల్లో సంక్రాంతి పాఠ్యాంశంలో రంగురంగుల ముగ్గుల చిత్రాలను సేకరించండి, తరగతి గదిలో ప్రదర్శించండి. ముగ్గుల ప్రదర్శనలో పిల్లల అనుభవాలు తెలుపునప్పుడు పిల్లల కళ్ళలో నిజంగా సంక్రాంతి సంబరమే. ప్రశంస ఈ శీర్షికలో భాగంగా ప్రతి పాఠ్యాంశంలోనూ పాఠ్యం నేపథ్యానికి అనుగుణంగా పిల్లల అభ్యసనాశక్తిని పెంపొంది దృష్టి కేంద్రీకరిస్తూ పిల్లల్లో భాషా సంస్కృతులు గౌరవించేలా కృత్యాలు ఇవ్వడం జరిగింది. పద్యరత్నాలు పాఠ్యాంశంలో ప్రశంస శీర్షికన పద్యాల పోటీలు బాగా పద్యాలు చెప్పినందుకు మీ మిత్రులను అభినందించండి. భాషాంశాలు ఈ శీర్షికన ప్రతి పాఠ్యాంశంలో మన మాతృభాష నిర్మాణంలోని సూత్రాలను నివిడీకృతమయ్యి తెలుగు భాష నియమాలను తెలుసుకునేలా కృత్యాలు ఇవ్వడం జరిగింది. క్రింది వాక్యాలు చదవండి. క్వశ్చన్ మార్క్ గుర్తుకు 0 చుట్టండి. ప్రశ్నార్థ గుర్తు విమానాశ్రయానికి చేరుకోవాలంటే బస్సులుంటాయా? సో ఫ్రెండ్స్, వీటన్నింటిని సంక్షిప్తంగా ఒకసారి గమనించినట్లయితే గాంధీ మహాత్ముడు పాఠ్యాంశంలో మహనీయుల చరిత్రలను, గోపాల్ తెలివి పాఠ్యాంశంలో సమయ స్ఫూర్తి సందర్భాలను, దేశమును ప్రేమించుమన్నా అనే పాఠ్యాంశంలో దేశభక్తి యొక్క గొప్పదనాన్ని, పరివర్తనలో పిల్లల స్వభావాలను, సత్య మహిమ పాఠ్యాంశంలో నైతిక విలువల గొప్పతనాన్ని, ముగ్గుల్లో సంక్రాంతి సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా పద్యరత్నాల్లో నైతిక మానవీయ విలువలు పెంపొందేలా, బారిస్టర్ పార్వతీశంలో హాస్యం పండించేలా, రాజుకవి అనే విషయంలో సామాజిక అంశాలు విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠ్యపుస్తకాన్ని రూపొందించడం జరిగింది. వెరసి 4వ తరగతి తెలుగుతోట తెలుగు తల్లి ఒడిన ఆడు బిడ్డల పాలిట పాలబువ్వ ఓ మంచి స్నేహితుడు అని చెప్పవచ్చు. ఇలాంటి మంచి పాఠ్యపుస్తకాన్ని అందించిన మన రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా వేణోళ్ళ కొనియాడాల్సిందే. 3వ తరగతి విద్యార్థులలో స్వీయ రచనా సామర్థ్యం పెంపొందించడానికి అనుసరించదగిన ఏవైనా 3 కృత్యాలను సూచించండి. కృత్యం క్రింది ఆధారాలతో నీటి వల్ల కలిగే ప్రయోజనాలు రాయండి. అదేవిధంగా కృత్యం 2 ప్రశ్నలకు జవాబులు రాయండి. స్వీయ రచన కాబట్టి సొంత ఆలోచనలు భావాలు అనుభవాలను కలిపి రాసే విధంగా కృత్యాలు ఇవ్వడం జరుగుతుంది. పద్యపాదాలను భావాలు సొంత మాటల్లో రాయడం, ఈ విధంగా 3 కృత్యాలు అనేవి పాఠ్యాంశంలో ఇవ్వడం జరిగింది. ఈ మాసపు పాట ఈ మాసపు కథ అంశాలను సమర్థవంతంగా నిర్వహించడానికి అనుసరించదగిన వ్యూహాలను రాయండి. మాసపు పాట మాసపు పాట భావరాగయుక్తంగా పాడడం నేర్పాలి. పాటకు తగినట్లు అభినయించడం నేర్పవచ్చు. మరికొన్ని పాటలను సేకరింపజేయడం, తరగతి గదిలో పాడించడం, పాడడం లాంటివి చేయడం ద్వారా కూడా నేర్పచ్చు. కొన్ని పాటలు మాండలిక భాషల్లో ఉంటాయి. అలాంటి పదాలు ఉన్న పాటలను సేకరించి వాటిని పలికే విధానం నేర్పడం, పాడడం, మాండలిక భాషలపై మక్కువ పెరిగేలా అన్ని మాండలిక పాటలు పరిచయం చేయడం ద్వారా కూడా మాసపు పాట శీర్షికను మనం బాగా పిల్లలలో చేరవేయవచ్చు. అదేవిధంగా మాసపు కథ కథలను మీకు అర్థమయ్యే విధంగా సొంత మాటల్లో చెప్పించడం, కొంత భాగం చెప్పి తర్వాత ఏమై ఉంటుందో ఊహించమనడం, కొన్ని రకాలైనటువంటి క్లూలు అంటే సూచనలు ఇచ్చి కథను రాయమని లేదా చెప్పమని చెప్పడం, మాసపు కథను హావభావాలతో చెప్పడం, చెప్పదలుచుకున్న అంశాన్ని పాట కథ గేయ కండిక రూపంలో చెప్పడం, వారాంతంలో కథ పాటల పోటీలు నిర్వహించడం ద్వారా మనం మాసపు కథను మాసపు పాటను చాలా ఉన్నతంగా పిల్లల్లోకి తీసుకెళ్లొచ్చని చెప్పడం జరిగింది.
చాలా ధన్యవాదాలు మిత్రులారా ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అలాగే ఫాలో అవ్వండి।